రైజ్ దిలో మీ అందరికీ దేవుడు నామనం అందరందరూ బాగున్నారా ఈరోజు తినకు వాగ్దానం తప్పక మీ జీవితం నెరవేరాలని ప్రభుకి ప్రార్థన చేసినాను మీరు ప్రార్థన చేయండి నిన్ను విడిపించుటకును నేను నీకు ఉన్నందున వారు నీ పైన విజయము పొందజాలరు ఇరిమియా గ్రంథం ఒకటో అధ్యాయం పంతొమ్మిదో వచనం రెండు దేవుడు స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతున్నమాట ఆనాడు ఇజ్రాయాల ప్రజలతో దేవుడు మాట్లాడాడు అదే రీతిగా మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు మనకు తోడై ఉండగా ఎప్పుడూ దేవుడు మనకు విజయాన్ని ఇస్తూనే ఉంటాడు ఒకవేళ నీ శత్రు మీద విజయం సాధించాలని ఆశపడుతూ ఉన్నావేమో నీకు వ్యతిరేకంగా అనేకమైన మంది నీ మీదకి లేస్తూ ఉన్నారేమో అయితే దేవుడు చెప్తా ఉన్నాడు నేను నీకు తోడై ఉంటే నేను విడిపించడానికి నీకు సిద్ధంగా నేను ఉండినట్లయితే తప్పక నీ పైన విజయం ఉంటుంది అని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు అయితే ఒక మాట మనం మనసులో జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు మనకు తోడై ఉన్నాడా లేదా అనే విషయాన్ని మొదటగా మనం తెలుసుకోగలగాలి దేవుడు తోడుగా ఉంటే మనకు సమస్తం సాధ్యమవుతుంది ఒకవేళ దేవుడు మనకు తోడుగా లేడనుకోండి ఎంత మాత్రం మనం విజయం పొందలేం ఇజ్రాయల్ పక్షాన దేవుడు ఆచమాడు కనుక ఫరోసైన్ నుండి విడుదల పొందారు అదే రీతిగా దావిదు పక్షం ఉన్న దేవుడి ఆచమాడాడు కనుక గోలియాత పైన విజయం పొందాడు ప్రిమణిలారా మరి నీ యొక్క సంగతి కూడా అదే రీతిగా ఉందా ఒకసారి ఆలోచించుకో దేవుణ్ణి పక్షాన ఉంటేనే విజయం నీకుంటది ఒకవేళ దేవుణ్ణి విడిచిపెట్టి దేవుణ్ణి పక్షాన్ని చేసుకోకుండా ఉన్నావేమో దయచేసి ఒక మారు జ్ఞాపకం చేసుకో దేవుడు నేరుగాతో మాట్లాడటం ప్రారంభిస్తా ఉన్నాడు ఈ రోజు నీ పరిస్థితిని బట్టి దేవుడు నేరుగానితో మాట్లాడుతూ ఉన్నాడు దేవుణ్ణి పక్షముగా చేసుకోగలిగితే ఆయన సమస్తము సాధ్యము గనక ఆయన సమస్తము చేయగలడు గనక తప్పగా నీకు కూడా విజయాన్ని ఇస్తాడు మంచిది వాగ్దానం ద్వారా దేవుడు నేరుగాతో మాట్లాడుతూ ఉన్నాడు ఎక్కడైనా దేవుడిని పక్షంగా చేసుకోవడానికి సిద్ధపడు ప్రార్థన చేస్తాను ప్రార్థన పరిశుద్ధిగా వందనాలు ప్రభువా నిబిడ్లని దీవించండి ఆస్వాదించండి మెల్లితో నింపండి నిజమే ప్రభు నీవు ఎవరి పక్షానైతే ఉంటావో వారికి ఉంటుంది నాయనా అది నీ ప్రజలు కూడా గ్రహించడానికి సహాయం దయచేసి ఉదయకాల కాల సమయంలో నేరుగా నిబిడులతో మీరు మాట్లాడారు అందుని బట్టి వందనాలు అయా దీవించి ఆస్వాదించండి మేలు చేయండి ప్రభు బలపరిచి స్థిరపరిచి ఉన్నతమైన స్థితికి మార్చమని కృపా కనికరం నింపమని ప్రభు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రతిబుడు జీవితంలో నెరవేర్పు కలుగు చేయమని ప్రభు మీకు వందనాలు యువతి కలప ఆశీస్సులను బిడ్డల మీద ఉంచమని ఏసే నామం లాడి పెడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రిమిడి బిడ్లారా ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే తప్పక వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వాగ్దానాన్ని మీరు అనేకులకు షేర్ చేయడం ద్వారా సువార్త ప్రకటించిన వారు అవుతారు అనేకులను బలపరిచిన వారు అవుతారు ప్రభు మిమ్మలను మీకు కుటుంబాలను దేవించును గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ